ఇంట్లో దెయ్యం నాకేం భయం. ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడాలంటే బండి రమేష్ గారు అండి. అంటే నేను నాగేశ్ రెడ్డి గారికి వచ్చిన చాలా సినిమాలు, అంటే మాకు ఎలా ఉంటుందంటే ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఒక సినిమా చేస్తాం, మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు మేము కలిసి కలవం, ఏమవుతుందో తెలియదు కానీ కలము. ఇక్కడ ఇదే ఇండస్ట్రీలో ఉంటాం కానీ అంటే చాలా తక్కువ, మళ్ళీ ఎప్పుడో కలుస్తాం. అలాగే 2006లో శివ శాస్త్రి, 2011లో శివటప్పకే జరిగిందండి. ఆయన నాకు రెండు సినిమాలకి ఈ సినిమాకి కోఇన్సిడెంట్ ఏంటంటే ప్రతిసారి శివ శాస్త్రిలో 1 మినిట్ కట్ చెప్పారు, ఓకే అన్నా. అలాగే శివటప్పకేలో 1 మినిటే కట్ చెప్పారు, అంటే లైన్గా చెప్పారు, ఓకే అన్నాను. ఇది ఈ సినిమా కూడా లైన్గా 1 నిమిషమే చెప్పారు, అయిపోయింది, ఇదే చేస్తామండి. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే హ్యాట్రిక్ సినిమా అంటే డెఫినెట్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు అది నాగేష్ రెడ్డి గారు నా కాంబినేషన్ అంటే. సో ఈ జానర్ ఇప్పటి వరకు ఆయనకి చేయింది నాకు చేయింది, కొత్తగా ఉంటుంది, ఆడియన్స్ని బాగా అలరొచ్చని మీ నమ్మి స్టార్ట్ చేసాం. సో ప్రసాద్ గారు అండ్ ముఖ్యంగా బాపి, నీడు బాపి తను హీ వాజ్ ద మేజర్ థింగ్ అండి. లేదు నరేష్ తోటి వద్దు, రెగ్యులర్ సినిమాలు రెగ్యులర్ కథలు కాదు, ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుందని. హీ వాజ్ హెల్ప్ అండ్ ఆన్ డూయింగ్ హారర్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ బాపి. అండ్ అలా ఇట్ స్టార్టెడ్ అండి. అండ్ అప్పటి నుంచి ఏదో మంచి టైటిల్ పెట్టారంటే బండి రమేష్ గారు అని చెప్పారు టైటిల్. ఇది ఇది బాగుంటుందండి, చెట్టు మీద దెయ్యం నాకేం భయం, ఊర్లో జనరల్గా అనుకుంటుంటారు, ఇంట్లో దెయ్యం నాకేం భయం అని పెట్టండి, మీకు చాలా బాగుంటుంది అని ఇమ్మీడియట్గా చెప్తే నాగేష్ రెడ్డి గారు అందరూ చాలా బాగుంది, రిఫ్రెషింగ్గా ఉంది, కొత్తగా ఉంది, ఇది కరెక్ట్గా ఉంది, యాప్ట్ అని పెడతం జరిగింది. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ అండి. నాగేష్ రెడ్డి గారి గురించి నేను నా గురించి ఆయన ఇద్దరు పొగుడుకుంటుంటే అది 100 అంటే నాకు తెలిసి 11th సినిమా రిలీజ్ అవుతుంది. సో సక్సెస్ మీట్లో ఇద్దరు ఇంకా ఎక్కువ పొగుడుకుంటాం. అండ్ ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్ అండి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి కొంచెం విసిగించాం, ఎందుకంటే ఒకరు కాదు దాదాపు 20 మంది ఆర్టిస్టులు అండి. ప్రతిరోజు ఈయనకేంటి కూర్చుని యాక్షన్ కట్ అంటున్నారు, మేమేమో 6 అడుగు అది 6 ఫ్లోర్స్లో 5, 6 ఫ్లోర్స్లో 7 ఫ్లోర్స్ మమ్మల్ని పడిపోమంటూ ఉంటాడు. అండ్ 2 ఇంటికి 3 ఇంటికి ప్రొఫెల్లర్లు వేసి చలి 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 అని అందరూ, బట్ ఎవ్రీవన్ అండి ఎవ్వరు కష్ట అంటే అందరూ ఇష్టపడి ఈ సినిమాని నమ్మి కష్టపడి చేశారు. ఎస్పెషలీ రాజేంద్ర ప్రసాద్ గారు హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఈ సినిమా దగ్గర అంటే ఆయన దగ్గర నుంచి నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను, ఈ సినిమాకి ఇంకా ఎక్కువ నేర్చుకున్నానండి. ఆయన 63 ఇయర్స్ ఓల్డ్, బట్ ఈ సినిమాలో ప్రతి స్టంట్ ఆయనే చేశారు, నాకు డూప్ వద్దని. సో అలాగే మౌర్యాన్ని కానివ్వండి, కృతిగా కానివ్వండి, చాలామంది ఈ సినిమాలో లోపలి కట్టి అందరం చాలామంది ఎగరేసాం. సో అందరూ ఫైట్ మాస్టర్ గారు కానివ్వండి, శివ గారు కానివ్వండి, అలాగే ప్రతి టెక్నీషియన్ అండ్ సాయి కార్తిక్, అది మళ్ళీ నాది సాయి గారిది మళ్ళీ ఇది 3వ సినిమా. సో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ డైరెక్టర్ గారికి నాకు సాయికి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, శివ శాస్త్రి శివటపాక ఏదైతే విజయం సాధించిందో ఇందాక సుధీర్ చెప్పాడు సుడిగాడు గురించి ప్రస్తావన వచ్చింది. సో సుడిగాడు అన్నారు అడం నో, బట్ అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవరన్నా మర్చిపోయి ఉంటే సారీ పేరు పేరున. అండ్ ముఖ్యంగా బాగుల ప్రసాద్ గారి గురించి చెప్పాలండి, ఒక పెద్ద అంటే బాగుల ప్రసాద్ గారి సినిమా అంటే ఆయన సంస్థ అనేటప్పటికీ అన్ని ఓన్లీ బడ్జెట్ సినిమాలు చేస్తారని. సో ది ఫస్ట్ టైం ఆయన ఒక ఇలాంటి నార్మల్ బడ్జెట్ ఫిల్మ్స్ కూడా ఎంటర్ అవుతున్నారు. సో ఇట్స్ వెల్కమ్ సార్. అండ్ ప్లీజ్ ఈ సినిమా పెద్ద హిట్ చేసి అంటే అయితే నాగే ఇంకా బాబుల్ ప్రసాద్ గారు ఇంకా అలాంటి సినిమాలు చిన్న సినిమాలు ఎన్నో చేయాలి. ఓన్లీ పెద్ద సినిమాకి అంకితం కాకుండా ప్యారల్గా సినిమా చిన్న సినిమాలు కూడా స్టార్ట్ చేయాలి. ఆయన నాకపోతే ఆ బరువు బాధ్యతలు బాపీకి పెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ఎందుకంటే బాపీ ఈజ్ యంగ్, ఐ కెన్ డూ ఇట్. 3-4 ఫిల్మ్స్ చేయొచ్చు బాపీ నువ్వు పర్ ఇయర్. అండ్ అవి ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ కృతిక అండ్ మౌర్యాని దే బీన్ అ ఫ్యాంప్లెస్ యాక్ట్రెస్. అండ్ ఎంటైర్ జర్నీ ఇంకా ఎవరు నన్ను మర్చిపోయి ఉంటే పేరు పేరున క్షమించండి. సో ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇంట్లో దయ్యం నాకేం భయం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమా 11 తారీఖున మీ ముందుకు రాబోతుంది, మీరు చూసి బాగా ఎంజాయ్ చేసుకుని బాగా ఎంజాయ్ చేసి భయపడి బాగా నవ్వుకుని మాకు పెద్ద సక్సెస్ ప్రసాదిస్తాను కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.